పంజగుట్ట యాక్సిడెంట్ కేసు మరో మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుణ్ణి తప్పించేందుకు ప్రయత్నించారు. రాహిల్ తో పాటు షకీల్ కూడా దుబాయ్ పారిపోయారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పంజగుట్ట ఇన్స్పెక్టర్ తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు డీసీపీ. మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని ఇంకా 7గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు మరో మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుణ్ణి తప్పించేందుకు ప్రయత్నించారు. రాహిల్ తో పాటు షకీల్ కూడా దుబాయ్ పారిపోయారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ తో పాటు బోధన్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు డీసీపీ. మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామని ఇంకా 7గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.